హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు స్నేహిత యూ ఉమెన్ వేర్ వారి ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు పవర్డ్ బై న్యూస్ అండ్ గోల్డ్ హర్బల్ హెయిర్ ఆయిల్ తో వచ్చేసింది ఇవాటి మీ మా స్నేహిత మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ బిగిన్ ది షో ఎస్ యూ ఉమెన్ వేర్ వారి ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు పవర్డ్ బై న్యూస్ అండ్ గోల్డ్ హర్బల్ హెయిర్ ఆయిల్ లో ఇవాళ మన ఫోర్ సెగ్మెంట్స్ బొమ్మాలి ఈ రౌండ్ లో మనం ఇద్దరు స్టార్స్ ఫోటోస్ హాఫ్ హాఫ్ గా చూస్తాము ఎవరా స్టార్స్ అన్నది మీరు గెస్ చేయాలి రాబోయే స్టార్స్ సినిమా ఇండస్ట్రీ నుంచి అవ్వచ్చు పాలిటీషియన్స్ అండ్ స్పోర్ట్స్ మెన్ అండ్ ఉమెన్ కూడా అవ్వచ్చు ఇక మనం సెకండ్ రౌండ్ బదం పట్టు చాలా మందికి ఫేవరెట్ సెగ్మెంట్ ఇది పంచ్ లైన్ సాబిత పొడుపు కథ జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్స్ పురాణాలకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాను రైట్ ఆన్సర్ ఏబీసీ ఆప్షన్ లో ఉంటుంది ఇక థర్డ్ సెగ్మెంట్ యూ ఉమెన్ వేర్ వారి టాప్స్ ఈ రోజు మనం చూస్తాము అవి ఏ రకమైనవి అన్నది మీరు చెప్పాలి ఏబీసీ ఆప్షన్ ఇందులో కూడా మీకు ఉంటాయి ఫైనల్ సెగ్మెంట్ చెప్పుకోండి చూద్దాం సినిమాకి సంబంధించిన క్లిప్పింగ్ ఒకటి ప్లే అవుతుంది దానికి సంబంధించిన క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను ఏబీసీ ఆప్షన్ కూడా ఇస్తాను ఆన్సర్ అందులోనే ఉంటుంది మీరు ఎంత చక్కగా చెప్పేసేయచ్చు చక్కటి యూ ఉమెన్ వేర్ వారి టాప్ కూడా గెలుచుకోవచ్చు సరేనా మరి ఫస్ట్ సెగ్మెంట్ ని స్టార్ట్ చేద్దామా బొమ్మాలి హలో హాయ్ కిట్టి హాయ్ ఎవరు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏమండి పల్లవి మీ పేరు అర్థం కావట్లేదు నాకు పల్లవి పల్లవి గారు ఎక్కడి నుంచి హైదరాబాద్ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు కొంచెం గట్టిగా స్పష్టంగా క్లియర్ గా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడే ప్రయత్నం చేయరా ప్లీజ్ నారాయణ రెడ్డి కాలనీ కీర్తి ఏమిటి కబుర్లు చెప్పాలి కీర్తి చాలా బాగుంది చీర ఇయ్యాల థ్యాంక్ యూ ఈ రోజు దసరా శుభాకాంక్షలు ఎప్పుడు తెలిసిద్దు అనుకుంటున్నాం కీర్తి మన టీం అందరికి థ్యాంక్ యూ అండి విష్ యూ ద సేమ్ పాపా బాబు బాగున్నారా బాగున్నారండి థ్యాంక్ యూ మీ సొంతూరు ఎక్కడ పల్లవి గారు మా సొంతూరు గుంటూరు జిల్లా ఎక్కడ గుంటూరు జిల్లా గుంటూరు జిల్లానా ఎన్ని సంవత్సరాలు అయింది హైదరాబాద్ వచ్చేసి మూడు సంవత్సరాలు అయిందా ఓకే సో చదువుల కోసమా ఉద్యోగాల కోసమా ఇటు వచ్చింది మీరు బాబున్నాడు ఇక్కడే ఉంటున్నా బాబువా స్కూలా కాలేజా జాబా చదువుకుంటున్నాడు స్కూలా కాలేజా కాలేజ్ ఒకడే కొడుక అందుకే తన కోసం వచ్చారే ఏమి ఊహా ఇంకా మాటలు రావట్లేదు అవును అవును మీ వారేం చేస్తుంటారు ఏం లేదు కాలే ఇప్పటికి ఓకే సో మరి దసరా పండగ ఎలా చేసుకున్నారు బాగా చేశారుగా బాగా చూస్తున్నాం ఈ సంవత్సరం ఉన్నాం ఇక్కడే బాగా చూసాం ఓకే సో నచ్చిందా మీకు బతుకమ్మ ఆడే ప్రయత్నం చేశారా మీరు కూడా బాగా బాగా చాలా బాగా చేస్తారు వెరీ నైస్ అయితే ఈ రోజు మీకు ఫస్ట్ రౌండ్ లో లైన్ కలిసింది కాబట్టి ఇమేజెస్ చూద్దామా సరే చూడండి చూసారా హలో హలో చూసారా అంటున్నా చూస్తున్నా కీర్తి మహేష్ వింటున్నా మహేష్ అన్ను ఇంకొకటి క్లూయిరా కీర్తి మీరు చాలా జాగ్రత్తగా చూడండి అర్థమైపోతుంది కరెక్ట్గా శివుల్లో సగ భాగంలా ఉన్నారా ఆవిడ కాబట్టి ఈజీగా గుర్తుపట్టొచ్చు ఆయనలో సగం అంటా అంటే మీకు తెలీదా ఎవరు చెప్పారు మీకు సహాయం మా అమ్మాయి చెప్పింది మీ అమ్మాయా ఒక్కడే బాబు అన్నాడు అన్నారు ఏమి మా తోడుకోడలు చెప్పింది తోడుకోడలు సరే మహేష్ బాబు అండ్ నమ్రత శిరోద్కర్ అంటున్నారు మీరు కదా కాకపోతే ఓకే ఇంకా నమ్మకం లేదైతే మీకు
ఇమేజెస్ రిలీజ్ చేద్దాము, అప్పుడు అవసరమైతే క్లూలు గట్రా ఇచ్చుకుందాం, సరేనా? ఎస్, మహేష్ బాబు అండ్ నమ్రత సిరోద్కర్ ఈజ్ 100% రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, ఈ రోజు మీరు గెలుచుకున్నారు యు ఉమెన్ వేర్ వెరీ బ్యూటిఫుల్ టాప్. నా నెక్స్ట్ కాలర్ ప్లీజ్. హలో హలో హలో, ఇంకెన్నిసార్లు హలో హలో అనాలి? తిన్నదంత గీ హలోకి అడిగిస్తారా ఏమి? హలో, ఉన్నారా లేరా? ఏం మాట్లాడతలేరు, మాటలు వస్తలేవా? పో, వాళ్ళు మాట్లాడతలేరు, మీరు ఇంకొక కాల్ ఇచ్చేలోపు. హలో హలో, హాయ్ హాయ్ చెప్పొచ్చు మీరు కూడా, మిమ్మల్ని హాయ్ అన్నది. హలో, ఏమి కాల్ కనెక్ట్ అయినట్టే కనెక్ట్ అయ్యి కట్ అవుతున్నాయి పుసుకున, మిస్టేక్ మన వైపే ఉందా అయితే? హలో మీ వాయిస్ కూడా నాకు సంభవం అందట్లేదు. హలో, ఓకే, యూ ఉమెన్ వేర్ వారి టాప్స్ ఈరోజు మనం మన లైవ్ షోలో చూస్తాము. క్యాజువల్ వేర్కి ఎస్పెషల్లీ యూ ఉమెన్ వేర్ మంచి స్టోర్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ అన్ని రకాల టాప్స్ ట్రెండ్కి తగ్గట్టుగా చాలా ట్రెండీగా వారి దగ్గర ఉన్నప్పటికీ కూడాను క్యాజువల్ వేర్స్ అండ్ సమ్టైమ్స్ లాంగ్ ఫ్రాక్స్ అలాంటివి యూ ఉమెన్ వేర్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది. సో తప్పకుండా షాపింగ్ చేయండి, చాలా చోట్ల వారి అవుట్లెట్స్ ఉన్నాయి కూడా. నాకు నెక్స్ట్ కాల్ ఇస్తున్నారా లేదా? హలో, హలో హలో, ఏ వినిపించట్లేదు అనుకుంటా నా వాయిస్ మీకు కదా? ఇప్పుడు వినిపిస్తుందండి. హాయ్, ఏంటి మీరు మైక్ టెస్టింగ్ చేస్తురా, నాకు నా వాయిస్ టెస్టింగ్ చేస్తురా? లేదండి, నిజంగానే మీ వాయిస్ నాకు వినపడలేదు సరిగా. ఉండొచ్చు, ఇందాక రెండు కాల్స్ కూడా కనెక్ట్ అయిపో సుక్కున కట్ అయిపోయింది, నేను హలో 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 అనలేక బెజార్ వచ్చింది నాకైతే. అవునండి. సో మీ పేరు? నా పేరు జ్యోతి. ఎక్కడి నుంచి జ్యోతి గారు? అనంతపూర్ నుంచి చేస్తున్నానండి. జ్యోతి గారు మీరు సినిమాలు చూస్తారా? అప్పుడప్పుడు చూస్తానండి. అప్పుడప్పుడు చూస్తారా? ఎందుకు మీకు ఐ మీన్ సినిమాకి వెళ్ళాలి అంటే ఎట్లుండాలి, ఎవరు ఉండాలి హీరో హీరోయిన్స్? అలా ఏం లేదండి, నాకు మూవీస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, సో అప్పుడప్పుడు చూస్తానంటే. ఓకే, సో ఏమంటే ఇంట్రెస్ట్ మీకు ఎక్కువ? నాకు ఎక్కువ అంటే బుక్స్ చదువుతాను. ఓకే, స్టోరీస్ చదువుతాను. ఓకే, సో ఏం స్టోరీస్ చదివారు ఇప్పటి వరకు, ఇన్స్పైరింగ్ అండ్ ఆస్పైరింగ్ స్టోరీస్? నేను అంటే ఎక్కువ ఎండమూరి నవల్స్ చదువుతానండి, అవి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. ఓకే, ఆల్ రైట్, మీకోసం ఇమేజెస్ వస్తుంది, ఇప్పుడు చూసిరండి. ఓకే, చూసారా? చూసానండి. చెప్పండి ఇప్పుడు. రకుల్ ప్రీత్ సింగ్ అండ్ మనోజ్. రకుల్ ప్రీత్ సింగ్ అండ్ మంచు మనోజ్ అంటున్నారా? అవునండి. అంతేనా, ఏమైనా ఆలోచిస్తారా, టైం తీసుకుంటారా? లేదండి, కరెక్టే, పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్, అదే అనిపిస్తుంది మీకు. అవునండి. ఓకే, ఓపెన్ ద ఇమేజెస్ ప్లీజ్. చాలా కాన్ఫిడెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ అండ్ మంచు మనోజ్ అని చెప్పారు. లెట్స్ సీ హౌనా కాదా. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్, మీరు కూడా గెలిచేసుకున్నారు యు ఉమెన్ వేర్ వారి అందమైన టాప్. ఎస్, మనం ఫస్ట్ రౌండ్ ని ఇప్పుడు ఫినిష్ చేసుకున్నాము, మరి బ్రేక్ కి వెళ్లే ముందు చూసొద్దాము ఇవాళ ఎస్ఎంఎస్ టాప్. ఈ టాప్ వచ్చి డిజైన్
మీకు స్ట్రైప్ గా లీవ్స్ ప్లస్ ఫ్లవర్స్ ఇచ్చారండి. దీంట్లో బ్రౌన్ అండ్ రెడ్ కాంబినేషన్ తోని వర్క్ చేపించారండి. డిజైనర్ పీస్ లా తయారైందండి అది. దీని బేస్ కలర్ వచ్చి బ్రౌన్ కలర్ అండి. ఈవెన్ కింద దామన్ అంటే కింద బార్డర్ లో వచ్చి లైట్ రెడ్ అండ్ బ్రౌన్ ది స్ట్రైప్స్ ఎంబ్రాయిడరీ ఉందండి. బ్యాక్ అంతా కంప్లీట్ ప్లెయిన్ డిజైన్ ఏం లేదండి. ఈ షోల్డర్స్ బోత్ షోల్డర్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ పెంటెక్స్ డిజైన్ ఇచ్చారండి చిన్న చిన్నగా ఈ క్రాస్ లో ఇక్కడను ఇక్కడను రెండు మోడల్. మళ్ళీ దీని స్లీవ్స్ వచ్చి 3/4 విత్ కింద డౌన్ లో ఇట్లా ఫోల్డింగ్ డిజైన్ వచ్చిందండి. ఎస్ చూసారు కదా ఇవాళ ఎస్ఎంఎస్ టాప్ యూ విమెన్ వేర్ వారిది. టకటకా ఎస్ఎంఎస్ చేయండి, చక్కటి టాప్ ని మీ సొంతం చేసుకోండి. చక సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అవుదాం. పదం పట్టు హలో 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 అండి. హాయ్ 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 కీర్తి. హాయ్ హాయ్. మీ పేరండి? ఇందిరా అండి, విశాఖపట్నం. ఇందిరా గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను కీర్తి, మీరు బాగున్నారా? బాగున్నానండి. ఏం చేస్తుంటారు ఇందిరా గారు? నేను ఇంట్లో హోమ్ మేకర్. టీవీ 5 రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటారా? చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నానండి. ఇప్పుడు కలుస్తుంది మా అత్తగారికి. మా అత్తగారు తరపున, అమ్మగారు తరపున, ఫ్రెండ్స్ అందరి హాయ్ చెప్పరు ఒకసారి. ఓ మీ ఫ్రెండ్స్ కి మీ అత్తగారికి అందరు చూస్తున్నారు. వాళ్ళందరికి రైట్ నౌ టీవీ 5 చూస్తున్నా. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్. థాంక్ యూ. యా సో అందరిలో మీకు కలిసింది. అదే మిగతా వాళ్ళు ప్రయత్నిస్తున్నారా లేదా? మరి చాలా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నా అంటున్నారు, ఎవరికి కలవట్లేదు అంటున్నారు. ఓకే సో ఒకరు కలిసిందని చెప్పారు. ఒకరిద్దరికి కలిసిందన్నారా? కలిసిందన్నారు. అప్పటి నుంచి నేను కూడా చాలా రోజులు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నా. వెరీ నైస్, సో స్వీట్. ఇక్కడ అలసిపోకుండా ట్రై చేస్తూ ఉన్నారు చేస్తున్నారు చేస్తున్నారు పట్టుకునేదాకా. ఇంకా 1:30 నుంచి మొదలెట్టేస్తారా? ఏం వంట చేశారు ఈరోజు? ఈరోజు బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై. సో ఇప్పుడు అత్తగారి ఇంట్లో ఉన్నారా మీరు, అమ్మగారి ఇంట్లో ఉన్నారా? ఇక్కడ ఇక్కడ విశాఖపట్నం. మేము సెపరేట్ ఉన్నా. ఏది? అంటే జాబ్ వల్ల ఇక్కడ ఉన్నాను. ఓకే సో అత్తగారు వాళ్ళు అమ్మగారు వాళ్ళు అందరూ చూస్తున్నారు హాయ్ చెప్పండి అంటే? అంటే ఊర్లో చూస్తారు కదా. అచ్చా చూస్తుంటారు అనమాట, అందుకని అందరికి హాయ్ చెప్తాను. లైన్ కలిసిందని కాల్ చేసి చెప్పారా ప్రత్యేకంగా అని అడుగుతాను? చెప్పాను, చాలా మంది చూస్తున్నారు కదా. మరే సరే, ఈ రోజు సెకండ్ రౌండ్ లో మీకు లైన్ కలిసింది కదా, మరి ప్రశ్న అడగమంటారా? రైట్. హుసేన్ సాగర్ జలాశయ నిర్మాత ఎవరు? అబ్దుల్ హసన్ తనీషా, మొహమ్మద్ కుతుబ్ షా, ఇబ్రహీం కుతుబ్ షా. క్లూ ఇస్తారా? మీరు తప్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే తెలియట్లేదు అందుకని. చూద్దాం, ప్రయత్నిద్దాం. ఒక మంచి ప్రశ్నకి సమాధానం మీరు, మీతో పాటు నేను, నాతో పాటు టీవీ 5 స్నేహిత చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఈరోజు తెలుసుకుంటారు. సో అబ్దుల్ హసన్ తనీషానా, మహమ్మద్ కుతుబ్ షానా, ఇబ్రహీం కుతుబ్ షానా హుసేన్ సాగర్ నిర్మించిన? మహమ్మద్ కుతుబ్ షా పేరు విన్నారు కదా ఎక్కడో ఎప్పుడో ఎలాగో, అందుకే ఆ పేరు సేఫ్టీ కోసం చెప్పిస్తారే. ఆప్షన్ బి మహమ్మద్ కుతుబ్ షా కాదు కాదు కాదు. ఎస్ ఆప్షన్ ఏ సి అబ్దుల్ హసన్ తనీషా, ఇబ్రహీం కుతుబ్ షా. మీకోసం మిగిలే ఉన్న ప్రశ్న. సరే నేను అది రైటా రాంగా చెప్పను, కానీ ఉన్న రెండు ఆప్షన్లో ఇంకొకటి ఏది రైట్ ఆన్సర్ అయి ఉండొచ్చు అని మీకు అనిపిస్తుందో చెప్పండి. నేను అది పరిగణలోకి తీసుకోను, మీరు చెప్పిన ఆన్సర్ ని నేను పరిగణలోకి తీసుకోను. నేను క్లూ ఇచ్చిన తర్వాత మీరు చెప్పిన సమాధానాన్ని సి అనుకుంటున్నా, ముందు సి అందా అనుకున్నా కానీ మళ్ళీ. అవునా, మరి ఎందుకు సి చెప్పకుండా బికి వెళ్ళారు? ముందు మీ ఇన్స్టింక్ట్ ఏదైతే చెప్తుందో, సిక్స్త్ సెన్స్, ఎప్పుడు దాన్ని నమ్మాలి. అదే కరెక్ట్ అంటారా? తెలీదు మరి నాకు.
ఇచ్చాగా ఇచ్చాగా బ్రహ్మాండమైన క్లూ ఇంకేమిటి? అదే నా పేర్లో కూడా ఉంది. ఇబ్రహీం కుతుబ్ షా. ఆప్షన్ సి ఇబ్రహీం కుతుబ్ షాక్ వచ్చారా మీరు? కన్ఫర్మ్ పక్కా? ఎస్, హుస్సేన్ సాగర్ జలాశయం నిర్మించింది ఇబ్రహీం కుతుబ్ షానే. కంగ్రాచులేషన్స్. హలో 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 హాయ్, ఎవరు? హలో, ఎస్, ఎవరు? మాది వైజాగ్ డిస్ట్రిక్ట్ అండి. వైజాగ్ డిస్ట్రిక్ట్? విశాఖపట్నం అండి. మీ పేరు చెప్పరా? మరి నాకు వైజాగ్ వాళ్ళు పేర్లు చెప్పరా? ఇందాక కాలర్ కూడా వైజాగేగా. నా పేరు చంద్రావతి అండి. చంద్రావతి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏం చేస్తున్నారు ఇంట్లో? ఇంట్లో ఇలా పిల్లలతో ఆడుకుంటున్నాను. అదే, పిల్లల సందడి బాగానే వినిపిస్తుంది మీ ఇంట్లో. అవునండి. అందరు లిట్కిలా? చిన్న పిల్లలా? చిన్న పిల్లలండి. 1 ఇయర్ బాబు, 3 ఇయర్స్ బాబు. 1 ఇయర్ అండ్ 3 ఇయర్స్? ఇద్దరు బాబులేనా? ఇద్దరు బాబులు మేడం. ఏం పేర్లు వాళ్ళవి? బాబు పేరు, పెద్ద బాబు పేరు మహేంద్ర, చిన్న బాబు పేరు గౌతమ్ సాయి, చిన్న బాబు పేరు మహేంద్ర సాయి అండి. మహేంద్ర సాయి, గౌతమ్ సాయియా? ఓకే, సో ఇద్దరు అన్నదమ్ముళ్ళు కలిసి చక్కగా ఆడుకుంటారా, కొట్టుకుంటారా? ఆడుకుంటారు మేడం. అన్నయ్య కొట్టేస్తాడు వాళ్ళ తమ్ముడిని. తమ్ముడిని అన్నయ్య కొట్టేస్తాడా? అవును మేడం. కొట్టేదాకానే ఉన్నారా? గిచ్చుకోడాలు కొరకడాలు దాకా వచ్చారా? కొట్టుకుంటారు మేడం. సరే, మీ ప్రశ్న అడిగినా? అడగండి మేడం. ఎస్, ఈ కింది జిల్లాలో ఏ జిల్లా పేదరికంలో ఉంది? ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్? ఆదిలాబాద్, కరీంనగర్, కరీంనగర్ ఏ జిల్లాలో పేదరికంగా ఎక్కువగా ఉంది? ఆదిలాబాదా, కరీంనగరమా, నిజామాబాదా? నిజామాబాద్ అనుకో. కవితక్క సొంత నియోజకవర్గం ఎక్కడైనా పేదరికంలో కొట్టుకుంటామా? నిజామాబాద్ అండి మేడం. కాదని చెప్తుంటే మళ్ళీ నిజామాబాద్ అంటది. ఎక్కడ దొరికింది నాకు వైజాగ్ లో? ఆదిలాబాద్ మేడం. నిజామాబాద్ అన్నావు కాదన్నాను, ఆదిలాబాద్ అంటున్నావు. కన్ఫర్మ్? అది నా క్లూ లేకుండా చెప్తావు. నిజామాబాద్ మేడం, కన్ఫర్మ్. మీరు ముందు టీవీ వాల్యూమ్ తగ్గించండి. టీవీ వాల్యూమ్ తగ్గించకపోతే మరి ఇంకా ఫోన్ పెట్టేస్తాను మీద. ఇంకా ఒకవైపు నిజామాబాద్ కాదంటే మళ్ళీ నిజామాబాదే కన్ఫర్మ్ మేడం అని చెప్తుంది. ఓకే మ్యామ్, తగ్గించండి మేడం. ఇప్పుడు మీ కాన్సన్ట్రేషన్, మీకు చీర కావాలా వద్దా? ఈరోజు చీర కాదు, టాప్. చీర కావాలి మేడం. చీర కాదు ఈరోజు, టాప్. యూ ఉమెన్ వేర్ వారి టాప్స్. టాపే మేడం, నేను సారీస్ కట్టను మేడం, నాకు టాప్ అండి, అందుకే నేను చేశాను మేడం. అప్పుడు నేను చెప్పేది మాట మీద కాన్సన్ట్రేషన్ చేయండి, అక్కడ టీవీ మీద కాదు. అక్కడ టీవీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే. ఇప్పుడు చెప్పు, ఏది పేదరికంలో ఉంది? ఆదిలాబాదా, కరీంనగర, నిజామాబాదా? ఆల్రెడీ నిజామాబాద్ అన్నావు కాదన్నాను, మళ్ళీ నిజామాబాద్ మేడం అంటున్నావు. అంటే మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కరీంనగర్ మేడం. నిజామాబాద్ మేడం, కన్ఫర్మ్ మేడం. ఇంకా నేను లైట్ తీసుకోవాల్సిందే. అన్ని ఆదిలాబాద్ చెప్పింది, కరీంనగర్ చెప్పింది, నిజామాబాద్ చెప్పింది. నిజామాబాద్ కాదు మర్రో అంటుంటే మళ్ళీ నిజామాబాద్. ఇది కన్ఫ్యూజన్ అంతా ఎందుకో తెలుసా? ఈరోజు మీరు యూ ఉమెన్ వేర్ వారి బ్యూటిఫుల్ టాప్ ఎందుకు మిస్ అయ్యారో తెలుసా? మీ కాన్సన్ట్రేషన్ మీ ఫోన్లో నాతో మాట్లాడేదానికన్నా మీ టీవీలో మీ వాల్యూమ్ విన్ మీ వాయిస్ వినుకున్న దాని మీదే ఉంది. పుసుక్కున లూజ్ అయిపోయారు. రైట్ ఆన్సర్ నేను చెప్పాలి కాబట్టి అది ఆదిలాబాద్. ఎస్, ఆదిలాబాద్ ఇంకా వెనగంజలో ఉందన్నమాట, పేదరికంలో ఉంది కంపేర్ టు కరీంనగర్ అండ్ నిజామాబాద్. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం, మీకు పనిష్మెంట్ మీకు జరగాల్సిందే. సరే, మనం చూసొద్దామా మరొకసారి ఇవాళ ఎస్ఎంఎస్ టాప్ యూ ఉమెన్ వేర్ వార్తే. Thank you.
టాప్ వచ్చి డిజైన్ మీకు స్ట్రైప్ గా లీవ్స్ ప్లస్ ఫ్లవర్స్ ఇచ్చారండి. దీంట్లో బ్రౌన్ అండ్ రెడ్ కాంబినేషన్ తోని వర్క్ చేపించారండి. డిజైనర్ పీస్ లా తయారైందండి అది. దీని బేస్ కలర్ వచ్చి బ్రౌన్ కలర్ అండి. ఈవెన్ కింద దామన్ అంటే కింద బార్డర్ లో వచ్చి లైట్ రెడ్ అండ్ బ్రౌన్ ది స్ట్రైప్స్ ఎంబ్రాయిడరీ ఉందండి. బ్యాక్ అంతా కంప్లీట్ ప్లెయిన్, డిజైన్ ఏం లేదండి. ఈ షోల్డర్స్ బోత్ షోల్డర్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ పెంటెక్స్ డిజైన్ ఇచ్చారండి చిన్న చిన్నగా ఈ క్రాస్లో ఇక్కడను ఇక్కడను రెండు మోడల్. మళ్ళీ దీని స్లీవ్స్ వచ్చి 3/4 విత్ కింద డౌన్లో ఇట్లా ఫోల్డింగ్ డిజైన్ వచ్చిందండి. ఎస్, మనమంతా చూసి వచ్చాము యూ ఉమెన్ వేర్ వారి ఇవాళ ఎస్ఎంఎస్ టాప్. ఎస్ఎంఎస్ చేయాల్సిన విధానం, ఆప్షన్స్ అండ్ ఎస్ఎంఎస్ నంబర్ కూడా మీకు TV5 స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. అఫ్ కోర్స్ రేపు ఉదయం 9 గంటల వరకు టైం ఉంది, టైం ఫుల్ గా యూటిలైజ్ చేసుకోండి, ఒక ఎస్ఎంఎస్ చేయండి, తద్వారా గెలుచుకోండి అందమైన గిఫ్ట్. రైట్ నౌ నేను ఈ రోజు 3rd సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోతాను. సొగసు చూడ తెరమ. హలో 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 అండి. ఎస్, నేను సూపర్ గా ఉన్నాను, మీరు ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నామండి. వెరీ నైస్. మీ పేరు? సౌజన్య అండి. సౌజన్య గారు ఎక్కడి నుంచి? గుంటూరు నుండి అండి. గుంటూరు నుండి కాల్ చేస్తున్నారు, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఈ రోజు వరుసగా గుంటూరు వైజాగ్ కాల్స్ తగిలాయి నాకు ఆల్మోస్ట్. అవునండి. మరి ఒక మాట చెప్తాను, గురువు గారు మా అమ్మాయి గురించి అడిగానండి హిందూ ధర్మంలో. గురువు గారు చెప్పింది బాగా కరెక్ట్ అయింది, సూట్ అయింది, మేము చేశాను అది, అసలు ఎంత బాగుందోనండి. గురువు గారికి ధన్యవాదాలు చెప్పండి. తప్పకుండా మీ వార్త మోసుకెళ్తాను. అవునండి, అసలు ఎంత బాగుందో. అమ్మాయి గురించి, అమ్మాయి జాబ్ గురించి అడిగాను, చేశాము, జాబ్ వచ్చింది, బాగుందండి. హిందూ ధర్మంలో కలిసింది ఒకసారి. ఇప్పుడు మీ పేరేంటన్నారు? సౌజన్య అండి. సౌజన్య, మళ్ళీ ఒకసారి గుర్తు పెట్టుకోవడానికి అడుగుతున్నాను, ఇప్పుడు పైకి చెప్పాలి. సో సౌజన్య గారు జాబ్ వచ్చేసింది, మరి పార్టీ ఎక్కడ? అలాగేనండి, ఇస్తాను అందరి టీవీ పై వాళ్ళందరికి. అందరికి ఎందుకు అమ్మా, నాకు ఒక్కదానికి అయితే ఇవ్వు గురువు గారితో సహా చాలు. లేదండి, అందరికి అసలు చాలా బాగా మంచి ప్రోగ్రాములు పెట్టి లేడీస్ ఇంట్లో ఉన్నందుకు అసలు చాలా చాలా బాగుంటుందండి. హిందూ ధర్మం కూడా మనం నిద్రపోకుండా కూడా చూస్తానికి బాగుందండి. అవునా, మధ్యాహ్నం నిద్ర వద్దా? ఎందుకండి, మంచి మంచి అన్ని తెలుసుకుంటుంటే ఇంకా నిద్ర ఎందుకండి. మనకు తెలియని ఎన్నో విషయాలు మన ధర్మానికి సంబంధించి తెలుసుకోవచ్చు. ఇంకా చాలా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ రాబోయే కాలంలో డిజైన్ చేస్తూ ఉన్నారు, కష్టపడుతున్నారు, కసరత్తు చేస్తున్నారు. చాలా చాలా చేయాలని కోరుకుంటున్నామండి TV5 హిందూ ధర్మ వాళ్ళకి. ధన్యవాదాలు, తప్పకుండా. చాలా మంచి ప్రోగ్రామ్ చూపిస్తున్నారు, అందులోనే అసలు తెలియని ఎంత బాగా చేస్తున్నారు గురువు గారు. కరెక్ట్. సో ఇంకేంటి సౌజన్య గారు, బోన్ చేశారా? చేసామండి. ఏమంట? టమాటా పప్పును, వంకాయ చట్నీ. రైట్. మరి నేను మీకోసం ఈ రోజు యూ ఉమెన్ వేర్ వారి టాప్ చూపించిన చూడండి. ఈ డ్రెస్ కు వచ్చిన కలర్ వచ్చి బేస్ గ్రే కలర్ అండి, ఇది ఆల్ ఓవర్ గ్రే కలర్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్. ఈ సూట్ పైన వచ్చి మీకు హాఫ్ బాడీ వర్క్ లో మీకు కంప్లీట్ వన్ సైడ్ 3 ఫ్లవర్స్ వేసారండి. బేల్ టైప్ ఇక్కడ ఒకటి వచ్చింది, సెంటర్లో వచ్చింది, ఆ లాస్ట్లో వచ్చింది, మూడు వచ్చినాయండి. అన్ని ఫ్లవర్ డిజైన్ వచ్చి విత్ గోల్డెన్ లీఫ్ మోడల్ ఇచ్చారు, దానిపైన మీకు గోల్డెన్ బటన్స్ పెట్టారండి, ప్లస్ స్టోన్స్ వచ్చాయండి, స్టోన్స్ ఫిక్స్ అయ్యి. ఈవెన్ సెంటర్లో కూడా సిమిలర్ డిజైన్ ఇచ్చారు, ఆ సైడ్ కూడా అదే డిజైన్. మళ్ళీ నెక్కు వచ్చి ఇక్కడ ఆల్ ఓవర్ జెరీ వర్క్ ఇచ్చారండి, విత్ పింక్ కలర్ ఫ్లవర్స్ అండ్ స్టోన్స్ అటాచ్మెంట్ ఉందండి. ఈ నెక్ వచ్చి రౌండ్ నెక్ ఉందండి. ఈ ఫ్లేయర్ లో మీకు అన్ని అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారండి, అది ఈ పార్సీ వర్క్ ఫ్లవర్ అంటారు, పింక్ కలర్. ఈ సూట్ కు వచ్చిన దుపట్టా వచ్చి ఫుల్ నెట్టెడ్ వచ్చిందండి, ఇది గ్రే కలర్ నెట్. దీనికి వచ్చి ఆల్ ఓవర్ బార్డర్ ఇచ్చారండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ బార్డర్ విత్ పింక్ బార్డర్ ప్లస్ గోల్డెన్ బార్డర్ ఉందండి. చూసారా? చూసామండి, బాగుందండి టాప్. ఎస్. మీకు ఎంతమంది పిల్లలు?
ఒక బాబను పాప అండి. పాప ఏం చదువుతుంది? పాప సెకండ్ క్లాస్. చిన్న పిల్లలేనా? టీవీ చూస్తున్నా. రాయ్ చెప్పండి. నిహారికను రోహన్ సాయి అండి. హాయ్ నిహారిక అండ్ రోహన్ సాయియా? అవునండి. హాయ్. రైట్, మనం చూసొచ్చింది ఫ్యాన్సీ డ్రెస్ ఆ, ఫ్లోరల్ లెంత్ సూట్ ఆ, డిజైనర్ వేరా? అనుకుంటున్నారండి. మరి ఫ్లవర్ లెంత్ సూట్, ఫ్లోర్ లెంత్ సూట్ ఆ, ఆప్షన్ బి ఆ ఈరోజు గెలుచుకున్నారు. హలో హలో హలో, మీ టీవీయే చూస్తున్నాను ఇక, ఫోన్ ఎందుకు చేసాడు బేకార్గా? హలో, మిమ్మల్ని. హలో, టీవీయే చూస్తుండడానికి ఫోన్ ఎందుకు కలిపారు? కష్టపడి అంటున్నా. హలో, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో ఎందుకని లేదు? లేదండి, మీరు బిజీగా ఉన్నారు, మాట్లాడుతున్నారు కదా. నేను మీతోనే కదా మాట్లాడేది. ఇప్పుడు అందుకే లైన్ లోకి వచ్చాను కదండి. ఓ, మీరు లైన్ లోకి వచ్చిన విషయం అయింది తెలుసా మీకు ఆ సంగతి? ఓ సారీ సారీ. yes. హా, ఏం పేరు అన్నారమ్మా? శోభారాణి. శోభారాణి గారు ఎక్కడి నుంచి? గిద్దలూరు. గిద్దలూరు నుంచి. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. టీవీ ఫైవ్ రెగ్యులర్ గా చూస్తారా? లేదండి, రెగ్యులర్ గా చూడము, అప్పుడప్పుడు చూస్తుంటాము. ఈ రోజు కాల్ చేశాను. కరెక్ట్, హౌస్ వైఫ్ ఏ కదా, ఎప్పుడు ఎందుకు చూడరు? ఈ టైం లో ఫ్రీగా ఉండరా? ఈ టైం లో వేరే ఛానల్స్ అవి చూస్తుంటారు జెంట్స్. ఓకే, ఇక్కడ నుంచి మరి టీవీ ఫైవ్ చూస్తారా లేదా? చూస్తామండి. ఇప్పుడు మీరు మాకు గిఫ్ట్ పంపిస్తే చూస్తాం. గిఫ్ట్ పంపిస్తే చూస్తారా లేకపోతే చూడరా? మేము గిఫ్ట్ గెలుచుకుంటే చూడాలి. లేదు, చూస్తాం కదండి. ఓకే, రైట్ నౌ మీకోసం టాప్ ఒక డ్రాప్ అవుతుంది. యూ ఉమెన్ వేర్ వారిది చూసి రండి. ఓకే, దీనికి ఈ దీనికి వచ్చి మంచి డిజైన్ గా రెడీ చేశారండి. హాఫ్ బాడీ వచ్చి ఎల్లో కలర్ గా ఇచ్చి సెంటర్ లో ఎంబ్రాయిడరీ ఇచ్చారండి. దాంట్లో మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ ఉంది, గ్రీన్ రెడ్ అండ్ బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ ఎంబ్రాయిడరీ ఇచ్చారండి. ప్లస్ సెంటర్లో మీకు కొంచెం ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, బ్లాక్ డిజైన్ కూడా ఇచ్చారు డైమండ్ షేప్లో. ఈ కింద కూడా మీకు ఇట్లా బేల్ టైప్ ఇచ్చి చిన్నగా వర్క్ చేశారండి. ఈ వన్ సైడ్ ప్యాచ్ లెక్క మీకు లైట్గా ప్యానల్ డిజైన్ ఇచ్చారండి ఇక్కడ. ప్లస్ దీనికి గ్రే కలరు హ్యాంగింగ్స్ టజుల్స్ ఉన్నాయండి. ప్లస్ బ్రాస్ కలర్లో దానికి టజుల్స్ హ్యాంగ్ చేశారు, 3 టజుల్స్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చి మీకు కంప్లీట్ బేస్ లైట్ బేజ్ కలర్ పైన గ్రే అండ్ ఎల్లో కలర్ ప్రింటెడ్ ఉందండి. దీనికి 3/4 స్లీవ్స్ వచ్చిందండి. స్లీవ్స్కి వచ్చి మీకు చిన్న బార్డర్ ఇచ్చారండి, దానికి ఎంబ్రాయిడరీ ప్యాచ్ పెట్టారు, మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ ఉందండి. ఈ టాప్కి వచ్చి మీరు మస్టర్డ్ కలర్ అన్న బాటమ్ వేసుకోవచ్చండి, గ్రే కలర్ అన్న బాటమ్ వేసుకోవచ్చు, ఈవెన్ బేజ్ కలర్ అన్న బాటమ్ యాంకిల్ లెంత్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే చూడి బాటమ్ అని వేసుకోవచ్చు అండి. అంకుల్ మీ ఎక్స్ప్లెనేషన్ టాప్కి సంబంధించి సూపర్. హలో, హలో, చూసారు కదా? చూస్తాను. ఎస్, సో మనం చూసొచ్చిన టాప్ ఏ రకమైంది అన్నది నేను ఇచ్చే ఏబీసీ ఆప్షన్స్లో ఉంచి 1 రైట్ ఆన్సర్ ఉంటుంది. అందులోంచి రైట్ ఆన్సర్ ఏదన్నది మీరు చూస్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే. రైట్, కుర్తీయా మనం చూసొచ్చింది లాంగ్ ఫ్రాకా లేదంటే చుడిదారా? డ్రెస్సెసా శారీసా, మీరు ఎక్కువగా ఏం ప్రిఫర్ చేస్తారు? చుడిదారు శారీస్ వేస్తూ ఉంటారు. చుడిదార్ అనుకుంటున్నా. చుడిదారా? సెట్ చూపించలేదే, మంచిగా అంకుల్ క్లియర్ గా చెప్పారు కూడా. లెగ్గిన్ అన్నా వేసుకోవచ్చు, పటియాలా స్టైల్లో వేసుకోవచ్చు, చుడి వేసుకోవచ్చు, మంచిగా కలర్స్ కూడా చెప్పారు. ఎల్లో వేసుకోవచ్చు, బేస్ కలర్ వేసుకోవచ్చు, బ్లూ వేసుకోవచ్చు, అలాగా కుర్తీ అనుకుంటున్నా. అంతే కదా, లాంగ్ ఫ్రాక్ అయితే కాదు. చుడిదార్ నేను కాదు అన్నాను, మిగిలింది ఇంకా కుర్తీ.
కుర్తి ఈస్ పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్. ఏమండి మీరు ఈ రోజు విన్ అయ్యారు, సో యూఆర్ ప్రామిసింగ్ కి యూల్ కంటిన్యూ టు వాచ్ టీవీ 5 2 to 3 ఎవ్రీ డే. ఓకే, కంగ్రాచ్యులేషన్స్. సో రామ్ గోపాల్ వర్మ గారు వర్సెస్ మూర్తి గారు మన టైం ఈ రోజు కొంచెం తీసేసుకున్నారు కాబట్టి లాస్ట్ సెగ్మెంట్ వరకు నేను వెళ్ళలేకపోతున్నాను. 3 సెగ్మెంట్స్ మాత్రం మనం కంప్లీట్ చేసుకున్నాము. వినర్స్ అందరికి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ నిన్నటి ఎస్ఎంఎస్ వినర్స్ ని చూడాలి కదా, చూడండి. నిన్నటి ఎస్ఎంఎస్ విన్నర్స్ రాధిక వరంగల్, శ్వేత చిత్తూర్. కంగ్రాచ్యులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఎంఎస్ చేసినందుకు. ఎస్ ఫ్రెండ్స్, మీరంతా కూడా ఇలాగే ఎస్ఎంఎస్ చేయండి, అందమైన గిఫ్ట్ని మీ సొంతం చేసుకోండి. రైట్ నౌ ఇక్కడ సైన్ అవుట్ చేసేసి హిందూ ధర్మం అదృష్ట లక్ష్మి కార్యక్రమంలో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టాటా. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై యూ ఉమెన్స్ వేర్, అల్వాల్, బోయిన్పల్లి, బోడుప్పల్, నిజాంపేట్. ఫోన్ 9393800900.